నాకు నిజం చెప్పు, కొంపదీసి తనపై ప్రేమగానే పుట్టలేదు కదా. అలాంటిదేం లేదు వదినా, ప్రేమ పుట్టే ఛాన్సే లేదు. అరే దాచిపెట్టకు, ఉన్నతున్నట్టు నాతో చెప్పు. ఆ అమ్మాయి మన టైప్ లాంటిది కాదు. ఏ అమ్మాయి మన టైప్ కాదు? అదే వదిన, నేను ఆఫీస్లో ఉన్న అమ్మాయి గురించి మాట్లాడుతున్నానంతే. అది మీనాక్షి వదిన. భోజనంలోకి స్పెషల్గా ఏం చేసావు? అది నువ్వు కిచెన్కి వచ్చి నువ్వే చూసుకో. ఏదైతే నాకేంటి, నాకు చెప్పకూడదు అనుకుంటే చెప్పకండి, బట్ నో నీడ్ టు లై. వాట్ హ్యాపెన్ ప్రియా? అలిగావా? ఆ అలిగాను. ఏవైనా కావాలా? వద్దు. అరే ప్రియా, నువ్వు నవ్వుతూ ఉంటే ఎప్పుడు చూస్తూ ఉండాలనిపిస్తుంది. ఇలా మూతుముడుచుకుంటే కాదు, నీ మొహంలో మెరిసే చిరునవ్వు చాలు నన్ను సంతోష పెట్టడానికి. అందుకని నువ్వు నా కోసం ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. ప్రియా ఏంటో చెప్పు, ఏం కావాలి, ఎందుకిలా ఉన్నావు? అది ఇంట్లో అందరూ నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్గా చూడట్లేదు. ఇంట్లో ఏం జరిగినా నాకు ఎవరు ఏం చెప్పరు. ఏ విషయమైనా నాకు అందరికన్నా లాస్ట్లో తెలుస్తుంది. ఇలాంటి సంఘటనలే నన్ను పరాయిదాల్లో ఫీల్ అయ్యేలా చేస్తున్నాయి. ప్రియా నువ్వు పరాయిదానివి కాదు. చూడు, నువ్వు ఇంట్లో అడుగుపెట్టి సరిగ్గా 6 నెలలు అయింది, అంతేనా? అంటే అర్థం అందరితో కలవడానికి కాస్త టైం పట్టొచ్చుగా. అందరితో పూర్తిగా కలవకుండా ఇంటి విషయాలు షేర్ చేసుకోవడం కుదరదు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్, బట్ డోంట్ వరీ, త్వరలో నిన్ను అందరూ కలుపుకుంటారు. ఇక ఇంటి విషయాలన్నింటిలో నిన్ను తప్పకుండా ఇన్వాల్వ్ చేస్తారు. ఐ డోంట్ నో ఆది, అలా ఎప్పుడు అవుతుందో, అసలు అవుతుందో లేదో. ప్రియా ఇది తప్పకుండా జరుగుతుంది, చూస్తూ ఉండు. కాలం గడిచే కొద్దీ నీకంతా సొంతం అనిపిస్తుంది. సరే ఇప్పుడు చెప్పు, అసలు సంగతి ఏంటి? అది మీనాక్షి అక్క కార్తిక్ ఎవరో అమ్మాయి గురించి మాట్లాడుకుంటున్నారు. అదెవరని నేను అడిగితే ఇద్దరు మాట మార్చారు. అది ఇస్ దిస్ ఫేర్? అయితే ఇప్పుడు అమ్మాయి గురించి నన్ను తెలుసుకుని రమ్మంటావా? వద్దు, నేనే స్వయంగా తెలుసుకుంటాను. సరే నువ్వే స్వయంగా తెలుసుకో. అయితే నవ్వు, ఇంకొంచెం స్టాప్ ఇట్, కాస్త గట్టిగా స్టాప్ ఇట్. భయపెట్టుకు తల్లి, అన్ని కింద పడిపోతాయి. ఈ రోజు నేను డిన్నర్ అమ్మా నాన్నతో కలిసి చేయబోతున్నాను. మీరు ఖచ్చితంగా ఈ రోజు అమ్మా నాన్నకి ఇష్టమైన వంటనే చేస్తుంటారు, అవునా? చిన్నమ్మా నువ్వంతగా ఆనందపడకు. నువ్వు ఎవరైతే వస్తారని ఇంతగా ఎదురు చూస్తున్నావో, వాళ్ళు వస్తారో రారో ఎలా చెప్పగలం? ఆ తర్వాత నా బంగారు తల్లి మనసు నొచ్చుకుంటుంది. ఆ విషయం వాళ్ళిద్దరికీ ఏమాత్రం పట్టదు. నా ఒక్కదానికే నీ మీద బెంగ. అది సరే అయ్యమ్మా, నేను ఒక మాట చెప్పనా? మనిషి ఆశతో బ్రతకాలి అంతే. ఈ రోజు నా చిన్న ఆశ ఇదే. ఈ రోజు డిన్నర్ నేను మా అమ్మా నాన్నతో కలిసి చేయాలి అనుకుంటున్నాను. ఈ ఆలూ పరోటాలు పెద్దొదన గారు చేసినవే వదినమ్మా, చాలా బాగున్నాయి. ఇక మీనాక్షి వదిన చేసిన క్యారెట్ హల్వా బ్రహ్మాండం అనుకో చాలా బాగుంది. మీనాక్షిదేవి గారు వంటలు ఎరగదీశారు. అది అమ్మా, ఎందులో మీకు ఏడు నచ్చింది? నా వరకు నాకు అన్ని వంటలు బాగా నచ్చాయి, కానీ మేము ఈ వయసులో ఎక్కువగా తినలేం కదా, అందుకే అన్నింటినీ కొద్దిగా రుచి చూస్తాం. ఒక్కటి మాత్రం నిజం, మన కోడళ్ళు వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చారు, వారితో పాటు అక్కడి రుచులను ఎంతో ప్రేమగా తెచ్చారు. మీనాక్షి, పిల్లలు చదువుపై శ్రద్ధ పెడుతున్నావుగా? పెడుతున్నాను అత్తగారు, చదువు బాగా సాగుతుంది. అత్తగారు మీరు ఏదైనా చెప్పమంటారా? నన్నాను ఆ పోయం చదివేవుగా, ఒకసారి చెప్పు. వద్దొద్దు, ముందు అందరి భోజనాలు అవని ఆ తర్వాత చూద్దాం. మీకు తెలుసా, ఈరోజు సిమరన్ చాలా గొప్ప పని చేసింది. అవునా,
అంత గొప్ప పని ఏం చేసింది? మన షాప్ లైసెన్స్ రెన్యువల్ చేయాల్సి ఉంది, డేట్ ఎక్స్పైరీ అయిపోయింది. ఆ కొత్తగా వచ్చిన ఆఫీసర్ ఉన్నాడే, వాడు 5,000 రూపాయలు లంచంగా అడిగాడు. సిమ్రాన్ వాడికి విశ్వరూపం చూపించి వాడి రోగం కుదిర్చి కటకటాల్లో వేయించింది. తను చేసింది ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ డ్యూటీలో భాగంగా చేసేదే. అది నిజమా వదినా? ఈరోజు మీరు చేసిన సాహసానికి అవార్డు ఇవ్వాల్సిందే. సిమ్రన్ అలా చేసుండడంలో ఏ తప్పు లేదు, కానీ తను షాప్ లైసెన్స్ ని గడువులో చేయించుంటే ఇంత సాహసం చేయాల్సిన పనిలేదు. మీరు తీసుకొచ్చిన ఆ అమ్మాయి ఫోటో చూపించారా? వద్దు, ఇప్పుడు కాదు, తర్వాత. అమ్మా గౌరీ, విషయం ఏంటి? అత్తయ్య గారు అది అత్తయ్య గారు, నేను మీకు చెప్పాను కదా మన కార్తీక్ కోసం ఒక సంబంధం ఉందని. ఆ అమ్మాయి ఫోటోని తెప్పించాను నేను. అమ్మాయిది విజయవాడ, కుటుంబం కూడా చాలా మంచిది. మా వదినగారు అత్తయ్య చెల్లెలి కూతురు, మంచి సంస్కారం కలది, కార్తీకి సరిచూడవుతుంది. మీరు చూసి చెప్తే. అలాగే చూసి చెప్తాను, కానీ ఈసారి మేం చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. క్రితంసారి జరిగిన దానివల్ల ఈసారి ఒక్కో ఫోటోని చూసి అమ్మాయిని చూడ్డానికి వెళ్లే ఆలోచన లేదు. నిజం, ఆ అబద్ధాలు కోరు ఆడపిల్ల వల్ల మేం మా జీవితంలో పెద్ద గుణపాఠం నేర్చుకున్నాం. అలాగే మీరు తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళండి, నేను ఫోన్ చేసి చెప్తాను. మంచిది, నమస్కారం. నమస్కారం. డాడ్, ఈరోజు ఆయమ్మ మీ ఫేవరెట్ బటర్ పన్నీర్ చేసింది. అమ్మా, నీ కోసం బెండకాయ ఫ్రై, నాకు తెలుసు నీకు చాలా ఇష్టం అని. ఆయమ్మ మంచిది కదూ, మనందరి కోసం ప్రేమగా చేస్తుంది. ఐటమ్ సూపర్ గా ఉంది కదా మమ్మీ. డాడ్, మీకు నచ్చిందా? డాడ్, మామ్ ఇలా కలిసి భోంచేస్తే చాలా బాగుంటుంది కదా. మేం వేయబోయే నాటకం ఉంది కదా, అది పర్ఫెక్ట్ గా కుదిరింది. అద్భుతమైన నాటకం అది, కానీ ఒకటే ప్రాబ్లం, స్పాన్సర్ లేరు. వాళ్ళు కూడా తొందరలోనే దొరుకుతారు. డాడ్, నేను అనుకునేది ఏంటంటే మాకు స్పాన్సర్షిప్ లో మీరు కాస్త హెల్ప్ చేస్తే. అస్సలు చేయను. ఎందుకంటే నా ఉద్దేశంలో ఈ నాటకాలు వేషాలతో సమయం డబ్బులు దండగ తప్ప ఉపయోగం లేదని. అలా అని మీరనుకుంటున్నారు, కానీ మన లవ్లీకి థియేటర్ ఆర్ట్స్ లో చాలా ఇంట్రెస్ట్ ఉందండి. అలాంటప్పుడు మీరు తన్ని సంతోష పెట్టడానికి ఒకసారి స్పాన్సర్ని ఇప్పించలేరా? నా దగ్గర ఇలాంటి చిల్లర పనులు చేయడానికి టైం లేదు. ఒకవేళ మీ దగ్గరే ఉంటే మీరే ఇప్పించండి ఆ స్పాన్సర్ని. మన అమ్మాయి లవ్లీ విషయంలో మీ బాధ్యత కూడా ఉందని మీకు తెలుసు. అయినా మీరు తన బాధ్యతలన్నీ నేనే చూసుకోవాలని అనుకుంటున్నారు. కానీ మీరు ఒక విషయం బాగా గుర్తు పెట్టుకోండి, నేను ఒక సంఘ సేవకురాలిని, అందువల్ల నాకు వేరే బాధ్యతలు కూడా చాలా ఉంటాయి. ఆ 2-3 రోజుల్లో స్పీచ్లు ఇవ్వడం, టైం వేస్ట్ చేయడం, ఫోటోలు దిగడం, ఇవేగా మీరు చెప్పే గొప్ప బాధ్యతలు. అలాగే అనుకోండి, కానీ మీవి మీవి ఎన్ని రాజకీయ కార్యక్రమాల్లో ఎన్ని వ్యక్తిగత కార్యక్రమాల్లో నాకు చాలా బాగా తెలుసు. సిమ్రన్, నీకు ఆ నల్లమల్లిగాడి కేసు గుర్తుంది కదూ, వాడు నగలన్నీ లాక్కొని వాళ్ళమ్మని బయటికి గెంటేశాడు చూడు. వాళ్ళమ్మ చేసిన కంప్లైంట్ మీద మనం వాణ్ణి అరెస్ట్ చేయించాం, కానీ వాడి నేరానికి సాక్ష్యం లేకపోవడం వల్ల చాలా కాలం వాణ్ణి ఏమీ చేయలేకపోయాం. నీకు తెలుసా, నిన్న వాళ్ళ ఆవిడే అత్తగారి తరఫున పూర్తి సాక్ష్యాలన్నీ తెచ్చిచ్చింది.
అందువల్ల మళ్ళీ మేము వాణ్ణి అరెస్ట్ చేసి తీసుకొచ్చాం. సిమ్రన్, నువ్వు నేను చెప్పేది వింటున్నావా? అయినా నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు? నేను ఇంటి ఖర్చులు లెక్క చూస్తున్నాను. ఎలాంటి పొరపాటు ఉండకూడదుగా. అయినా నువ్వెందుకు ఇలాంటి పనికి మాలిన వాటి కోసం బుర్రపాటు చేసుకుంటావు? అది మీకు అర్థం కాదులండి. ఇవి ఇంటి పనులు, ఆడవాళ్లు మాత్రమే చూసుకోవాల్సిన పనులు. చెప్పాలంటే ఇంటి పనులు చేయడంలో నేను చిన్నదాన్ని. ఏ పనులైతే గౌరీ అక్క, మీనాక్షి అక్క చిటికలు చేస్తారో నాకు దాని ప్లానింగ్ లోనే గంట పడుతుంది. అయినా నాకు ఇప్పుడు అప్పగించిన పనిలో నేను ఏ చిన్న పొరపాటు కూడా జరగనివ్వను. సిమ్రన్, నువ్వు వదినలతో నిన్నెందుకు పోల్చుకుంటావు చెప్పు. వదినలు చేసే కొన్ని పనులు నువ్వు చేయలేవు నిజమే, కానీ నువ్వు చేసే కొన్ని పనులున్నాయి చూడు, వదినలు ఏ మాత్రం చేయలేరు. మరొకటి మాత్రం మర్చిపోకు, నువ్వు ఒక బాధ్యతాయుత పోలీస్ ఆఫీసర్ అని. నాకు తెలుసు, నేను ఒక పోలీస్ ఆఫీసర్నని. అలాగే నేను ఇప్పుడు ఒక పరిపూర్ణ కోడల్ని అనిపించుకోవాలనుకుంటున్నాను. కానీ సిమ్రన్, ఈ పనులన్నీ నన్ను పని చేయనివ్వండి. సరే, అలాగే నీకు నచ్చినట్టే కానివ్వు. చెప్పండి సార్. నువ్వు ఏడ్చావు కదూ. ఆయమ్మా, ఈ సీరియల్స్ ఉన్నాయి కదా, చాలా విచిత్రంగా ఉంటాయి, సరదా సరదాగా ఏడిపిస్తాయి. నువ్వు మొత్తం ప్రపంచాన్ని మోసం చేయగలవు తల్లి, కానీ ఈ ఆయమ్మను కాదు. ఆయమ్మా, అమ్మ నాన్న ఏమన్నా తిన్నారా లేదా? నువ్వు వాళ్ల గురించి బాధపడకు, వాళ్ళ ఆకలికి ఉండలేరు. సార్ భోంచేసి వెళ్లారు, అమ్మగారు శాండ్విచ్ చేసుకుని తిన్నారు. నువ్వు వాళ్ళ గురించి బాధపడకు. ఇదిగో ఈ గ్లాసులో పాలు తాగు, ఒక గుటకలో తాగేయాలి. ఆయమ్మా, అమ్మా నాన్న ఎందుకిలా గొడవ పడతారు? మనం ప్రశాంతంగా ఉండలేమా? ఈ పెద్దవాళ్ళు మాట్లాడేటప్పుడు ఈ విషయం మర్చిపోతారు. వాళ్ళు మాట్లాడుకోవడం లేదని, గొడవలు పడుతున్నారని. వారికి ఇది కూడా పట్టదు, ఈ గొడవల వల్ల ఇంట్లో ఉండే మిగతా వారిపై ఎలాంటి ప్రభావం పడుతుందని. ఆ స్థితిలో ఏం చేస్తున్నారో, ఏం మాట్లాడుతున్నారో గమనించరు. అవేం పట్టించుకోకు తల్లి, నువ్వు పాలు తాగు. ఇది నాది, నేను ఇవ్వను, ఎవరికి ఇవ్వను. నా బంగారు తండ్రి ఎందుకు ఏడుస్తున్నాడు? ఏమైందన్ను? ఈ లక్కీ అన్నయ్య అన్న ట్రక్ తీసుకున్నాడు. కాదు, ఇది నాదే. ఓహో, అయితే ఇద్దరు కలిసి ఆడుకోవచ్చుగా. ఆగు, నీ సంగతి చెప్తా నీకు. ఆగు ఆగు, ఇల్లారా ఇట్రా, ఇప్పుడు చెప్పు, నువ్వు అరుణ్ ఎందుకు ఏడిపిస్తున్నా? ఎందుకు ఏడిపిస్తున్నా? వెళ్ళి వాడుక ట్రక్ నిచ్చేయి. అమ్మా, నువ్వెప్పుడు తప్పంతా నాదే అంటావు. పెద్దనాన్న గారు నా కోసం ఇది తెచ్చారు. లేదు పిన్ని, ఇది సిన్వాన్ చిన్నమ్మ అన్న కోసం తెచ్చింది. అబద్ధం చెప్పావా? మళ్ళీ అబద్ధం చెప్పావా? నేను ఎన్నిసార్లు చెప్పాను అబద్ధం చెప్పడం తప్పని. అయ్యో, మీ నాన్న ఇవన్నీ విన్నదంటే ఎంత కోపడుతుందో తెలుసా? నువ్వంటే చిన్న పిల్లాడివి, అందుకే నిన్ను వదిలేస్తుంది, కానీ ఆ తర్వాత నా పని పడుతుంది. ఇంకోసారి అబద్ధం చెప్పనని చెప్పు. మిన్నీ, పిల్లల్ని కోపడకు, ప్రేమతో మెల్లగా నచ్చ చెప్పు. లేదక్క, పిల్లలతో అప్పుడప్పుడు కోపంగా ఉండక తప్పదు. వీళ్ళకి వయసులో అబద్ధానికి నిజానికి ఉన్న తేడా చెప్పకపోతే వీళ్ళు ఇలాగే అబద్ధాలు చెప్తూ ఉంటారు. వెళ్ళివ్వు, అన్నుకి ట్రక్ ఇచ్చేసే. నేను ఇవ్వను. ఒక్కడు తగిలిస్తా వెళ్ళు. ఇక ఇప్పుడు చెప్పు, 5 సార్లు అబద్ధం చెప్పడం పాపం, అబద్ధం చెప్పడం. నేనే చెప్తున్నాను, నువ్వు చెప్పవా? అబద్ధం చెప్పడం పాపం, అబద్ధం చెప్పడం పాపం, అబద్ధం చెప్పడం పాపం, అబద్ధం చెప్పడం పాపం, అబద్ధం చెప్పడం పాపం. ఇక అయిపోయింది కదా, వెళ్ళండి, ఇద్దరు కలిసి ఆడుకోండి.
కార్తిక్, ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? అదేంటంటే వదిన, పిల్లలకు అబద్ధం చెప్పడం తప్పని చాలా బాగా నేర్పించారు. అందరు పెద్దలు కూడా ఇలాగే నేర్పించి ఉంటారు. అయినా కొందరు ఎందుకు అబద్ధం చెప్తారు? ఇలా సడన్ గా ఈ క్వశ్చన్ ఎందుకు వచ్చింది? ఏం లేదు, ఊరికే జస్ట్ ఈ ప్రశ్న మిమ్మల్ని అడగాలనిపించింది. ఓకే, తమని తాము రక్షించుకోవడానికి అబద్ధం చెప్పొచ్చు. లేదు ప్రియా, అబద్ధం చెప్పడం అన్నది తప్పు మాత్రమే కాదు, అది మూర్ఖత్వం కూడా. ఎందుకంటే ఏదో ఒకరోజు బయటపడుతుంది. అవును, బయటపడుతుంది. పైగా ఒక్కసారి అబద్ధం చెప్తే దాన్ని కప్పిపూచేందుకు ఇంకెన్నో చెప్పాల్సి వస్తుందబ్బా. ఆ తర్వాత ఇబ్బందులు తప్పవు. గౌరీ వదిన, ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం ఏంటంటే, కొంతమందికి అబద్ధం చెప్పటం ఒక అలవాటుగా ఉంటుంది. ఆ అబద్ధాల సాయంతో తమలో కలిగిన దుఃఖాన్ని, తమ గుండెల్లోని బాధల్ని బయటికి కనిపించనీయకుండా కప్పుంచుతారు. నాకు మాత్రం ఇలాంటి వారి మీద జాలేస్తుంది. హీరోగారు ఇంతవరకు పత్తాలేరు, ఇక రిహార్సల్స్ ఎప్పుడు స్టార్ట్ చేద్దాం? మీ అందరికి ఎన్నిసార్లు చెప్పాను టైంకి రండి, లేట్ చేయొద్దు అని? వినరు? ప్రతి ఒక్కరూ సాకులు భలేగా చెప్తారు. ఇక్కడ అందరికీ లవ్లీ అలవాట్లే వచ్చేశాయి. వచ్చాడు హీరో.